ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2 మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ అండ్ టెలింగ్ యూ. నేను 25-30 మనకు తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం హ్యూ హ్యాడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఇస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేవి ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20 100 అవుతుంది. 100 నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 ఏం చేయబోతున్నారు, మీరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం, దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.